వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నేటి ప్రభుత్వంలో రైతులకు స్వర్ణయుగమని స్పష్టం చేసిన శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం రెండో విడత ద్వారా జిల్లాలోని 3,10,167 మంది రైతులకు 127.49 కోట్ల రూపాయలు లబ్ది చేకూరనున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు నర్సలపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం పేరు పొందిందని కృష్ణదాస్ అభివర్ణించారు. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం వరుసగా 4వ ఏడాదిలో రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేద్కర్ కళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు నర్సరపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాష్టంలోని 50.92 లక్షల మంది రైతుల ఖాతాలు రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద 2,96.04 కోట్లను డీబీటీ విధానంలో మీట నొక్కి రైతులకు జమ చేశారు. అనంతరం జిల్లాలోని 3,10,167 మంది రైతులకు 127.49 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ నమూనా చెక్కును రైతులకు అందించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ, మనది పూర్తిగా వ్యవసాయాధారిత రాష్టమని, అటువంటి వ్యవసాయానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అందించి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇతర సదుపాయాలతో రైతులకు స్వర్ణయుగం వచ్చిందన్నారు. పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్ను అందించి భూసార పరీక్షలు నిర్వహించి లాభసాటి పంటలు రైతులు వేసుకునేలా సూచిస్తూ, వ్యవసాయం దండక కాదు పండగ అని నిరూపించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అని కొనియాడారు. రైతులకు అండదండలుగా ఉంటూ అన్ని విధాలు ఆదుకునే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండడం గర్వకారణమన్నారు. కేవలం వ్యవసాయానికి కాక విద్య, వైద్య రంగాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి లభించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. రైతులేనిదే రాజ్యం లేదని బలంగా నమ్ముతూ గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాలను స్థాపించి విత్తనం నుంచి పంట విక్రయాల వరకు ప్రతి అడుగులోనూ రైతన్నలకు కొండంత అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని గుర్తు చేశారు. అడుగడుగునా రైతు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వ్యవసాయ సంక్షేమ రంగాల్లో దేశానికే రాష్టం ఆదర్శంగా నిలిచిన సంగతిని గుర్తెరగాలని అన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు ఆవశ్యకతను గుర్తించి రైతులకు అండగా నిలుస్తూ పలు పథకాలు అందజేయడం కాకుండా వరి కొనుగోలుకు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. వ్యవసాయ రంగంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ద వహిస్తుందని, రైతులకు మేలు చేసే అధికార బృందం ఇక్కడ ఉందని, తద్వారా రైతులు మరింత లబ్ధిని పొందాలని అన్నారు. ప్రతి రైతు ఖాతాలో కూడా 40,000 రూపాయలు చేసినట్టుగా రాష్ట్రం మన జిల్లాలో గౌరవ ప్రభుత్వంలో అలాగే జేడీ గారి ఆధ్వర్యంలో మరి గౌరవ జిల్లా కమిటీ గౌరవ అధికారుల సమక్షంలో ప్రత్యేకంగా చేసినటువంటి రైతు సోదరులు గౌరవ పార్టీ గారు కూడా అభినందిస్తూ ఒక మంచి కార్యక్రమం ఇది. మన భారతదేశం వ్యవసాయ దేశం, అలాగే మన రాష్ట్రం కూడా వ్యవసాయ రాష్ట్రం. సుమారుగా ప్రత్యక్షంగా ప్రదర్శంగా 65% మంది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతు కుటుంబ రైతు ఆధారిత జనాభా 65% వరకు ఉంది. మరి అటువంటి ప్రధానమైన దృష్టి కనుక దానికి అత్యంత ప్రాధాన్యత మన మీతో ముఖ్యమంత్రి గారు ఇచ్చి, అన్ని రకాలుగా రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది కనుక రైతుకు అన్ని విధాలు మనం సాగించాలని, రైతు అవసరమైన అన్ని చర్యల్లో కూడా ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకొని ఇలా పరిపాలన సాగుతోంది. నిజంగా మన అదృష్టం మన అవసరాన్ని తను గుర్తించి తన సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేసిన నాయకులు ఇవే మన ముఖ్యమంత్రిగా వచ్చారు. వ్యవసాయదారులు సాధారణంగా ఒక ఇష్టంలో ఉన్న వ్యవసాయంలో ఏముందిలే వ్యవసాయంలో కాక రైతుతో శ్రీవందరూ పట్టణాలకు వెళ్తే అక్కడ ఏదో చిన్న ఉద్యోగంగా 5-10,000 రూపాయలు చేస్తామని అక్కడ చేసుకున్నాం అన్నటువంటి పరిస్థితులు వస్తే నిజంగా గౌరవాన్ని మరి దాన్ని అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తెలిపారు. అర్జీలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందనలో ఆయనతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎం రాజేశ్వరి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారులంతా అర్జీలపై దృష్టి సారించాలన్నారు.
పెండింగ్ లో ఉన్న అర్జీలకు సంబంధించి ఫోటోలు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. కోర్టు కేసులపై ప్రస్తావించారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీసు తదితర శాఖలకు సంబంధించి పెండింగ్ లో ఉన్నాయని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, సమగ్ర శిక్ష, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్ తదితర శాఖల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో డీఆర్డీఏ పీడీ పాల్గొన్నారు. స్పందన కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సామాజిక సేవా కేంద్రం ద్వారా స్పందనకు వచ్చే అర్జీదారులకు కొంచాడ మోహన్ రావు ఆహారాన్ని అందించారు. 238 అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారమే ధ్యేయమని గడప గడపకు విశేష స్పందన లభిస్తుందని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలు పొందిన లబ్ధిని వివరించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించి మెరుగైన పాలన అందించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యకుడు నరసనపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జలవూరు మండలం పాగోడు పంచాయతీ వెలసోద గ్రామంలో 62వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ దామ మన్మధరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజాప్రతినిధి తో కలిసి లబ్దిదారులతో మాట్లాడి బుక్లెట్లు అందజేశారు. సోమవారం నిర్వహించిన గడప గడపకు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పార్టీ, మతం, కులం, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మొదలుకొని ప్రజాప్రతినిధులమంతా పేదల సంక్షేమానికే పనిచేస్తున్నామని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ఎంపీపీ వాన గోపి, జడ్పీటీసీ మెండ విజయశాంతి, రాంబాబు, వైఎస్ఎంపీపీ తంగి మురళీకృష్ణ, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా జాతీయ రహదారిపై ఫుట్వేర్ నిర్మించిన ఘనత మనదేనని ఎంపీ కింద్రాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం సింగపురం పంచాయతీ మునుసప్పేట గురజాడ గాయత్రి కాలేజ్ వద్ద జాతీయ రహదారిపై నేషనల్ హైవే వారితో నిర్మించబడిన పాదాచారి వంతెనను శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింద్రాపు రామ్మోహన్ నాయుడు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే జాతీయ రహదారిపై ఫుట్వే బ్రిడ్జి నిర్మించడం ఇదే మొదటిసారని ఆయన గుర్తు చేశారు. ఈ బ్రిడ్జి అవసరం ఎంతో ఉందని దీన్ని ముందుగానే గుర్తించి కేంద్ర ప్రభుత్వంలోని హైవే అధికారులతో మాట్లాడి దీన్ని మంజూరు చేసుకోవడం జరిగిందని తెలిపారు. వందనకు సంబంధించి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని దీనిపై సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడి తగు సూచనలు, సలహాలు అందజేశారు. రాజధాని వికేంద్రీకరణ ఒక చారిత్రక అవసరం. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు ద్వారా విస్తృత అభివృద్ది సాధ్యమని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్టం సమగ్ర అభివృద్దికి రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం ఆంధ్రవలస పట్టణంలో విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి మద్దతుగా నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సుమారు 800 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆంధ్రవలస నియోజకవర్గంలో వివిధ కళాశాలల విద్యార్థులు విశాఖ కార్యనిర్వాహక రాజధానికి మద్దతుగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తరలివచ్చారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పీకర్ మాట్లాడారు. అభివృద్ది వికేంద్రీకరణ చర్యల ద్వారా సీఎం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం ద్వారా సంపద ఒకే చోట కేంద్రీకృతం కాకూడదనేది సీఎం ఉద్దేశమన్నారు. శ్రమ, విజ్ఞానం, సంపద వంటి వాటితో ఆనాడు హైదరాబాద్ నగరాన్ని విశేషంగా అభివృద్ది చేయడంలో ఆంధ్రుల పాత్ర కూడా ఉందని అన్నారు. కేవలం రాజధాని హైదరాబాద్ నగరంపై దృష్టి సారించి మిగిలిన ప్రాంతాలను అభివృద్ది పరచుకోవడం వల్లనే తెలంగాణ ప్రత్యేకవాదం ఏర్పడిందని అన్నారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ఏర్పాటుకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ప్రతి ఒక్కరూ రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం అభివృద్ది చెందడం ద్వారా ఈ ప్రాంతంలో విస్తృతంగా పరిశ్రమలు ఏర్పాటవుతాయని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాజధానిలో వికేంద్రీకరణ విషయంలో రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా నిలవాలని స్పీకర్ కోరారు. వైసీపీ రాష్ట యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్ మాట్లాడుతూ అమరావతి రైతులు సాగిస్తున్న పాదయాత్ర రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశంగా చూడాలన్నారు.
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నాన్ని వ్యతిరేకించే వారు ఉత్తరాంధ్ర ద్రోహులుగా ఆయన అభివర్ణించారు. అమరావతి ప్రత్యేక రాజధాని అంటూ సంపదను అక్కడే కేంద్రీకృతం చేసి అభివృద్ది చేస్తే రాష్టంలో మిగిలిన ప్రాంతాల్లో వనరులు ఉపాధి సంగతేంటో ఆలోచించాలని ఆయన కోరారు. రాష్ట ముఖ్యమంత్రి నిర్ణయానికి శ్రీకాకుళం జిల్లా నుండి మద్దతుగా శ్రీకారం చుట్టేందుకు ముందుకు వచ్చిన కళాశాల విద్యార్థులను ఆయన అభినందించారు. కర్నూలు కేంద్రంలో లేదా మధ్య తేమలు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ లో హైదరాబాద్ ఏమన్నా వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళినా మన శ్రమాన్ని మన కష్టాన్ని మన సంపద ఎత్తుల్ని మన సంపదల్ని అన్నిటినీ కూడా హైదరాబాద్ అని చెప్పి మొత్తం అక్కడే మనం పెట్టాము. దానివల్ల ఏమైంది, ఒక హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెంది మిగిలిన ప్రాంతమంతా మొత్తం వెనుకబడతానే. అటు తెలంగాణ కానీ లేదు, ఇటు రాయలసీమ కానీ, ఇటు ఉత్తరాంధ్ర కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ మనకి పూర్తిగా అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైంది. దాని పర్యవసానమే ఆనాడు హైదరాబాద్లో ఏనాడో జరిగింది. కొండా అప్పుడు బాబుజీ నాయకత్వం, అతను డాక్టర్ మరి సత్యారెడ్డి గారి నాయకత్వం మొన్న చంద్రశేఖరరావు వారు చెప్పారు జనం నిలవాలని ఎందుకు అన్నారు. నిజం కూడా అదే జరిగింది. అభివృద్ధి కేంద్రీకృతమై సంపద కేంద్రీకృతమైన ఈ సమీక్షతో పోలీసు స్పందనలో 34 అర్జీలు వచ్చినట్లు తెలిపిన ఎస్పీ జీఆర్ రాధిక, స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులపై సకాలంలో స్పందించి చట్ట ప్రకారం పరిష్కారం చూపాలని, ఆయా అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత సమయంలోగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఎస్పీతో పాటు అదనపు ఎస్పీలు కె శ్రీనివాసరావు, టీపీ విఠలేశ్వరరావు ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుండి ఫిర్యాదులకు స్వీకరించి పరిష్కరించేందుకు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 34 మంది ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులు తమ తమ అభ్యర్థులను వ్రాతపూర్వకంగా విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ తగాదాలకు సంబంధించినవి 10, ఇతర అంశాలపై 10, పౌర సంబంధాలపై 5 ఫిర్యాదులు వచ్చాయి. ఆస్తి తగాదాలపై 6 ఫిర్యాదులు, మోసపూరితమైనవి 3. జిల్లా ఎస్పీ వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదుదారుల వివరాలు, వారి సమస్యలను జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరిచి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో సత్వర న్యాయం అందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఫిర్యాదులపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై కూడా పోలీసు కార్యాలయానికి ఎప్పటికప్పుడు నివేదిక అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నర్సన్నపేట వెలుగు స్త్రీశక్తి మహిళా భవన కార్యాలయం ముందు డ్వాక్రా మహిళలు ధర్నా. జగనన్న రుణమాఫీ పంపిణీ చేయకుండా నర్సన్నపేట వెలుగు ఏపీఎం హేమసుందరరావు, ఆంధ్ర బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీనివాసరావులు ఏడాదిన్నర కాలంగా కాళ్లు అరిగేలా తిప్పుతూ ఇబ్బందులు పెడుతున్నారని డ్వాక్రా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వెలుగు కార్యాలయం ముందు స్వయం శక్తి మహిళా సంఘ సభ్యులు ధర్నా చేపట్టారు. సోమవారం ఈ సందర్భంగా నర్సన్నపేట మండలం నర్సింగపల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి శక్తి మహిళా సంఘ సభ్యులు ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయం శక్తి మహిళా సంఘ సభ్యులను ఆదుకునేందుకు గాను 2 ఏళ్ల కిందట రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేశారని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన రుణమాఫీ డబ్బులు తమ గ్రూప్ అకౌంట్లో వేయడానికి అధికారులు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం తీర్మానం చేసిన ప్రాప్తికి డబ్బులు పంపిణీ చేయకుండా ఆంధ్ర బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసరు, వెలుగు ఏపీఎం ఒకరి మీద ఒకరు కొర్రీలు వేస్తూ మాకు ఇబ్బందులు పెడుతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్ లోని మహిళలందరూ కార్యాలయానికి వస్తే ఏపీఎం మాత్రం తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు. వెలుగు ఆఫీస్ ముందు ధర్నా చేసిన వారిలో శ్రీదేవి భగవాన్, గ్రూప్ లీడర్లు పి జ్యోతి, జి లక్ష్మి, పి సరోజరమ్మ తదితరులున్నారు. నాయకులు కావాలి, ఎలా ఉంటారో తీర్మానం చేయాలి. ఈ రూల్ ఎలాగుంటే అలాగ చేయాలి. శ్రీదేవి భగవాన్ గ్రూప్ మాకు 450,000 బ్యాంక్ లో వాడాము. మాకు మాది 350,000 వచ్చింది. ఆ అమౌంట్ ఫస్ట్ టర్మ్ వేస్తే సెకండ్ టర్మ్ వేయట్లేదు. మాకు మాకేమి చాలా సార్లు ఇలాగే తిప్పిస్తున్నాడు ఫీల్డ్ మ్యాన్ అండ్ ఇక్కడ వెలుగు ఆఫీసు సార్ కూడా.
లా అండ్ ఆర్డర్ మరియు చట్టాలపై విద్యార్థులకు అవగాహన అవసరమని ఏఎస్ఐ వైకుంఠరావు తెలిపారు. రాజ్యాంగాన్ని అనుసరించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పరచుకోవాలని నర్సనపేట పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ వైకుంఠరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సనపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఇంటర్న్షిప్ లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2 నెలల పాటు శిక్షణ ఇవ్వాలని, రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు తరగతులను కొనసాగిస్తామని ఏఎస్ఐ స్పష్టం చేశారు. మీకు పోలీస్ స్టేషన్ గురించి, పోలీస్ స్టేషన్ పైన, పోలీస్ స్టేషన్ తర్వాత సార్వకోట మండలం మాచివలస గ్రామంలో నీట మునిగిన పాఠశాలను పరిశుభ్రం చేసిన గ్రామస్తులు. సారవకోట మండలంలోని మాచివలస గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు పాఠశాల ప్రాంగణమంతా జలమయమైంది. సుమారు 4 రోజుల పైగా ఈ పరిస్థితి నెలకొని ఉండడంతో స్థానిక పాఠశాలను వీధిలో శామనాలు వేసి నిర్వహించవలసిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో స్థానిక గ్రామ ఎంపీటీసీ ప్రతినిధి రావాడు శ్రీనివాసరావు, స్కూల్ కమిటీ అధ్యకులు వెలమల రామచంద్రరావు తదితరులు సోమవారం ఉదయం పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న ఒక ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకంతో ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు కలుగు చేసుకుని కొండపై నుండి వచ్చిన నీటిని మళ్లించినట్లయితే ఈ పాఠశాలకు భవిష్యత్తులో ఈ దుస్థితి ఉండదని తెలిపారు. నందమ్మ ఉత్సవాల్లో రామాయణ భారత గాథలతో అలరించిన బుర్రకథ బృందం సభ్యులు. సారవకోట మండలం లక్ష్మీపురం గ్రామంలో నందమ్మ గౌరీ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి బుర్రకథ దళం సభ్యులతో నిర్వహించిన రామాయణ మరియు భారత కథలు స్థానికులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అంతరించిపోతున్న జానపద కళలను తిరిగి ప్రోత్సహించాలన్న ఆశయంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ గాథలు ఆద్యంతం స్థానికులను అలరించాయి. నిర్మాణానికి 50,000 రూపాయలు ఆర్థిక వితరణ అందించిన ఎంజీఆర్. కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీ కొత్తగూడ గిరిజన గ్రామంలో నూతనంగా నిర్మాణం తలపెట్టినటువంటి శ్రీ 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 రాధాకృష్ణ ఆలయ నిర్మాణానికి 50,000 రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించిన ప్రముఖ సామాజికవేత్త, పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మావిడి గోవిందరావు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు కొత్తగూడ గ్రామానికి చేరుకున్న ఎంజీఆర్ ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయాన్ని అందించారు. అలాగే గిరిజన గ్రామాల్లో ఎటువంటి మౌలిక వసతులు లేకున్నా తనను సంప్రదిస్తే అవకాశం మేరకు తన వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సవరమొకలింగం మాస్టారు రమేష్ నాగేశ్వరరావు, వావిలిపల్లి వెంకటరమణ, ఎంజీఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముప్పు తిప్పులు పెడుతున్న టికెట్ మిషన్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కండక్టర్లు. కండక్టర్ల పరిస్థితి రోజు రోజుకి ఉద్యోగరీత్యా దారుణంగా తయారవుతుందని పలువురు కండక్టర్లు తమ బాధని విలేకరుల ముందు వాపోయారు. వివరాల్లోకి వెళితే ఇటీవల కాలంలో టికెట్ల నమోదు చేసే కొత్తగా వచ్చిన మిషన్ల వల్ల శిక్షణ లేకుండా తమకు మిషన్ ఇవ్వడం, వాటితో మిషన్లు పనిచేయక అవగాహన లేక ఏం చేయాలో తోచిన పరిస్థితి ఏర్పడుతుందని నిరాశ వ్యక్తం చేశారు. ఈ మేరకు
పలువురు కండక్టర్లు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద స్థానిక విలేకరులతో మాట్లాడుతూ టికెట్స్ నమోదు కోసం మిషన్ ఇవ్వడం, అయితే ఏ విధంగా ఉపయోగించాలి, ఎలా వాడాలి అనేది శిక్షణ ఇవ్వకుండా మాకెలా తెలుస్తుందని, శిక్షణ ఇచ్చి మిషన్లు అందజేయాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు జనరల్ పాసులు, ఓవైపు విద్యార్థుల పాసులు, పలు రకాల పాసులు ఉంటాయని, వీటితో పాటు జనరల్ టికెట్లు ఉంటాయని, మిషన్లో నమోదు చేసినా అది ఓపెన్ అవ్వట్లేదని, మిషన్లో నమోదు చేయకపోతే ఉద్యోగరీత్యా మాకు ఇబ్బందులు అవుతాయని, ఈ సమస్యల్ని అధికారులు తెలియవా అని వాపోయారు. ఓ కండక్టర్ విధుల్లో బస్సుల్లో నుండే డిపోకి ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా మిషన్లో నమోదు చూపించి ఏ విధంగా నమోదు చేయాలి, వీడియో కాల్ ద్వారా నమోదు చేసే పరిస్థితి ఏర్పడిన సంఘటన విలేకరుల కెమెరాకు చిక్కింది. మిషన్లో టికెట్ నమోదు కాకపోతే, పాస్ నమోదు కాకపోతే సమయం అయిపోవడం, ఒకవేళ సమయం అయిపోతే సమయం ప్రకారం గమ్యస్థానానికి చేరడం, ఒకవేళ చేరలేకపోతే ఉద్యోగరీత్యా ఇబ్బందులు గురవడం, ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆర్టీసీ ఉద్యోగులు లగోదిగోమంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మా పరిస్థితి అర్థం చేసుకుని శిక్షణ ఇచ్చి మిషన్ అందజేస్తే బాగుంటుందని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.